ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుకుంటాయి, అది ఎలాగనేది ఈ కృత్యం ద్వారా పరిశీలిద్దాము. మరి అవి శ్వాసక్రియ జరుపుకుంటే ఖచ్చితంగా ఏ వాయువుని విడుదల చేయాలి? కార్బన్ డయాక్సైడ్నే కదా. మరి అది నిజంగా జరుపుకుంటాయా, కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయా అనేది మనం తెలుసుకుందాం. దానికోసం కావాల్సిందల్లా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బా, మొలకెత్తిన గింజలు, బీకర్స్, సున్నపు నీరు. బీకర్స్ బదులు మన ప్లాస్టిక్ మన డిస్పోజల్ గ్లాసులు కూడా వాడుకోవచ్చు. అంటే ఈ ప్రయోగానికి కావాల్సిన వస్తువులన్నీ మీ ఇంట్లో దొరికేస్తాయన్నమాట. అంటే మీరు కూడా ఈ ప్రయోగాన్ని సొంతగా చేసేయచ్చు. మరి ఎందుకు ఆలస్యం? ప్రయత్నిస్తారు కదా మీ ఇంట్లో. ఓకే, మరి దానికోసం ముందుగా ఏం చేయాలంటే, మా విద్యార్థులు ఏం చేశారంటే పెసర గింజలు ఉంటాయి కదా, ఆ పెసర గింజల్ని ముందు రోజు 2 రోజుల ముందు నీటిలో నానబెట్టారు. ఒక రోజంతా ఆ రోజు రాత్రి పూట తడి బట్టలో ఆ పెసర గింజల్ని పెట్టేసి ఉంచితే నెక్స్ట్ డే కల్లా కూడా అవి కొంచెం మొలకొచ్చాయి. ఇంకా ఆ నెక్స్ట్ డేకి చాలా బాగా మొలకలు వచ్చాయి అన్నమాట. పెసర అంటే ఇక్కడ మొలకెత్తిన పెసర విత్తనాలని మేము ఇక్కడ ప్రయోగానికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మా విద్యార్థిని ప్రయోగం చేసింది చూద్దాం. మీరు గమనిస్తున్నారు, మొలకెత్తిన పెసర విత్తనాలు. ఓకే, ఇక ఒక ప్లాస్టిక్ డబ్బా, చాక్లెట్స్ మీకు షాప్లోకి వెళ్ళి అడిగితే ఎవరైనా ఇస్తారు. అలాగే ఒక బీకర్, 100 ml బీకర్. మరొక బీకర్లో సున్నపు నీరు, నీటిని సున్నంలో కలిపి ఉంచాము. పైన పేర్కొన్న నీటిని మాత్రమే ఇక్కడ నేను ప్రయోగానికి తీసుకుంటాను. ఫస్ట్ ఏం చేయాలి, ఈ మొలకెత్తిన విత్తనాలని డబ్బాలో పోసుకోవాలి. సమానంగా విస్తరించేటట్టు చేసుకోవాలి విత్తనాలని డబ్బాలో. అలాగా దాంట్లో మనం బీకర్ పెట్టినప్పుడు బీకర్ కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. రైట్, ఆ విధంగా చేసుకోండి మీరు కూడా బీకర్ను పెట్టుకోవడానికి. ఇప్పుడు నీళ్ళలో కలిపిన సున్నంని పేరుకుంది అంటే పైన ఉన్న సున్నపు తేటని తీసుకుంటున్నా, పైన ఉన్న నీటిని మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఇదే మనకి లైమ్ వాటర్, సున్నపు తేట అని అంటాము. ఇప్పుడు ఆ సున్నపు తేటని ఇలా బీకర్లో పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మొలకెత్తిన విత్తనాలు తర్వాత మొక్కలుగా మారుతాయి కదా, మరి ఈ మొలకెత్తిన విత్తనాలు శ్వాసక్రియ జరుపుకుంటాయా? జరుపుకుంటే ఖచ్చితంగా ఏమి ఏర్పడాలి? శ్వాసక్రియ ఫలితంగా శక్తి ఏర్పడుతుంది, ఎనర్జీ, హీట్ ఏర్పడుతుంది. దాని తర్వాత వాటర్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ ఏర్పడతాయి. మరి నిజంగా ఈ విత్తనాలు శ్వాసక్రియ జరుపుకుంటే ఆ 4 పదార్థాలు ఏర్పడాలి, హీట్, ఎనర్జీ, కార్బన్ డయాక్సైడ్, వాటర్. మరి అవన్నీ ఇందులో వస్తాయా లేదా అనేది మనం పరిశీలిద్దాం. ఈ ప్రయోగాన్ని మొత్తం, ఈ ఎంటైర్ సెటప్ని ఒక 4-5 గంటల పాటు ఒక పక్కకి ఉంచేద్దాం. 4-5 గంటల తర్వాత మరలా పరిశీలిద్దాం. యాక్చువల్గా మేము ఏం చేసాము, నెక్స్ట్ డే తర్వాత రోజు మళ్ళీ బయాలజీ క్లాస్లో పరిశీలించడం జరిగింది. అప్పుడు మా యొక్క ప్రయోగ పరిశీలన ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామా. మరి విత్తనాలు నిజంగా శ్వాసక్రియ జరుపుకున్నాయా లేదా? బాటిల్ని బాగా పరిశీలించండి పిల్లలు. ఏం కనిపిస్తుంది? బాటిల్ పైన బయట నుంచి అంతా కూడా లోపాలంతా ఏదో పొగ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. మరి ఏమేమి విడుదల అయ్యాయి, విత్తనాలు ఏం విడుదల చేశాయి అనేది పరిశీలిద్దామా. మరి యా చూడండి, సున్నపు తేట అనేది కొంచెం వైటిష్గా మారింది, తెల్లగా మారింది. అంటే సున్నపు తేటను తెల్లగా మార్చే శక్తి ఏ వాయువుకు ఉంది? ఆక్సిజన్ కా, కార్బన్ డయాక్సైడ్ కా? కార్బన్ డయాక్సైడ్కే కదా. అలాగే బాటిల్ యొక్క గోడలని పరిశీలించండి, మొత్తం అంతా కూడా చెమ్మ, తేమ ఉంది, వాటర్ డిపాజిట్ అయింది కదా బాటిల్ యొక్క లోపలి గోడలంతా కూడా. మీరు గమనించండి ఒకసారి, ఎస్, వాటర్ డిపాజిట్ అవ్వడము, సున్నపు తేట తెల్లగా మారటము, ఈ విషయాలన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? అక్కడ మొలకెత్తిన విత్తనాలు మీరు అందులో చేయి పెడితే కాస్త వెచ్చగా కూడా ఉంటుంది, వేడిగా. బాటిల్ మూత ఓపెన్ చేయగానే పెట్టేస్తే వేడిగా కూడా తగులుతుందన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి? లోపల ఉన్న విత్తనాలు శ్వాసక్రియ జరుపుకున్నవి, అందువలనే ఈ నీరు ఏర్పడటము, బయటికి పోవడానికి వీల్లేదు కాబట్టి బాటిల్ చుట్టూత లోపలి వైపు, బయటవైపు పట్టలేదు ఈ వాటర్, లోపలి వైపు గోడలకి డిపాజిట్ అవ్వటము, సున్నపు తేట తెల్లగా మారటం, ఇవన్నీ జరిగింది అన్నమాట. దీన్ని బట్టి మనం మొలకెత్తిన విత్తనాల్లో శ్వాసక్రియ జరుగుతుంది అని చెప్పవచ్చు. అవునా పిల్లలు? మరి
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా మీరు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొత్త వీడియోలన్నీ చూసేయండి.